కనిపించకుండా మనకి దీని మీద పెట్టేసి ఓ పువ్వు దీని నుంచి టాక తీసుకోవాలి అంటే పుల్ల తర్వాత పువ్వు రెండు కూడా టాక పడాలి రెండింటికి కూడా ఓకే ఓకే ఇంటూ లాగా వేసేసుకుంటే ఓకే కదలదన్నమాట నెక్స్ట్ ఇప్పుడు అడుక్కుంది కదా ఇక్కడి నుంచి ఈ సైడ్ కి రావాలి ఓ ఇలా కుట్టడం వల్ల ఏంటంటే ఈ ఇవి కూడా అటు ఇటు మూవ్ కాకుండా ఫిక్స్ అప్ అయిపోయి స్టాండర్డ్ గా ఉంటాయి లేకపోతే అది జారిపోతాయి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రో కిందకి రావాలి ఓ కొంచెం గ్యాప్ వదిలి పెట్టుకొని కిందకి రావాలి ఓకే కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అట్లానే ఓకే ఈ కిందకి పెట్టకూడదు కొంచెం పైకి పెట్టాలి అంటే ఓవర్ ల్యాప్ అన్నమాట ముందు ఇక్కడ టాక వేసుకోవాలి పుల్ల కదలకుండా అవును సేమ్ మనం ఫస్ట్ స్టెప్ కల్లా చేసాము సేమ్ ఆ తర్వాత మళ్ళీ పైకి తీసుకోవాలి ఓకే తీసుకున్న తర్వాత ఓ ఇటు సైడ్ పువ్వు పెట్టి కుట్టేసిన తర్వాత అప్పుడు అటు వైపు వెళ్ళాలి ఆ ఇటువైపు ఉంది కాబట్టి దారం ఇటు నుంచి స్టార్ట్ చేస్తాం అటువైపు ఉంటే అటువైపు నుంచి అన్నమాట మరీ లావ్ పువ్వులు కాకుండా మరీ సన్నవి కాకుండా చూసుకుని పెట్టుకోవాలి మనం పువ్వులు తీసుకున్న తర్వాత ఒక పావు కిలోనో కిలోనో తీసుకున్న తర్వాత లిల్లీ పూలు వెయిట్ ఎక్కువ కాబట్టి మేబీ ఒక కిలోనో పట్టే ఛాన్స్ లేదండి ఒక పావు కిలోకి పెద్ద జడైనా కూడా ఒక పావు కిలోతో మొత్తం అయిపోతుంది 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 అంటే ఒకే సైజ్ పువ్వులు మనం పక్కన పెట్టుకుంటే ఈజీ అవుతుంది మనకి కొంచెం పెద్ద పువ్వులు సైడ్ కి పెట్టుకోవడానికి కొంచెం చిన్న పువ్వులు రెడీ పెట్టుకున్నట్టయితే కుట్టడం ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పైకి తీయాలి ఓకే తీసి ఇప్పుడు ఈ పువ్వు ఇలా పెట్టి ఇంటూ ఓకే ఫస్ట్ మనం ఈ స్టెప్స్ రెడీ చేసుకోవాలి కదండి మరి ఇవి యాక్చువల్లీ ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇంతవరకు వేసేసుకుంటాం ఇది సేమ్ ప్రాసెస్ అలాగే ఇక్కడ పైన ఏం చేయాలి అసలు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ రకంగా మనం వరుసగా ఇది ఫిలప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గులాబీ మన ఈ రోజెస్ కానీ ఏదైనా లేకపోతే బయట రాఖీకి అమ్ముతారు కదా అవి కానీ ఏవైనా మిరపలువి అలాంటిది కానీ లేదు అంటే ఇలాగ రోజ్ పువ్వు కానీ సెంటర్ మధ్యలో పెట్టేసుకుని దీని చుట్టూరా ఇట్లాగా ఫిలప్ చేసుకుంటూ రావాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ సెంటర్ లో ఇట్లాగా గులాబీ పువ్వు పెట్టుకుని ముందు అడుగు నుంచి సూది తీసుకుని ఈ సూదికి ఈ గులాబ్ పువ్వు గుచ్చుకోవాలి ఈ రకం గులాబ్ పువ్వు అయితే కొంచెం గట్టిగా ఉంటుంది మనం కుట్టినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి అది ఇలాంటి ఇదైతే ఎర్రది వెంటనే రేకలుడిపోతాయి చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి ఇది ఊడిపోతుంది ఓకే ఈ రోజు తీసుకున్నట్టయితే గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఇలాగా ఫస్ట్ గులాబ్ పువ్వు మన సెంటర్ కి ఫిక్స్ చేసుకోవాలి ఓకే చేసుకున్న తర్వాత పక్క నుంచి తీయాలి ఓకే తీసి ఇప్పుడు ఒక్కొక్క పువ్వే తీసుకుని ఈ రకంగా మనము గులాబ్ పువ్వు కింద నుంచి ఓకే కాడ గులాబ్ పువ్వు రేకలు కిందకి వెళ్ళాలి ఓకే కాడ కనిపించకుండా అవును మళ్ళీ పైకి తీసుకోవాలి ఆల్మోస్ట్ ఒక మధ్యలో సూర్యుడు చుట్టూ ఒక చక్రం లాగా ఒక పెద్ద ఫ్లవర్ లాగా వస్తుంది చాలా బాగుంది సన్ ఫ్లవర్ ఎట్లా ఉంటుందో ఆ మోడల్ లో వస్తుంది ఇప్పుడు ఇలాగా మనం ఒక్కొక్కటే ఒక్కొక్కటే పెట్టుకుంటూ ఇలాగ చక్రం లాగా ఈ రౌండ్ అంతా మనం కంప్లీట్ చేసుకోవాలి ఓకే అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాడలు కనిపిస్తూ ఉంటాయి కదా అట్లా కనిపిస్తే నిండుగా ఉండదు ఎందుకంటే ఇక్కడ ఒత్తు ఎక్కువైంది కదా ఇక్కడ సింపుల్ గా ఉంటే బాగుండదు కాబట్టి ఏంటంటే డబల్ లైన్ రావాలి అంటే కనిపించడం కోసమని మళ్ళీ పువ్వు మీద పువ్వు పెట్టి అంటే ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి కాడ పొడవుగా ఉంది కదా దీని కాడ చిన్నగా చేసుకోవాలి అంటే కాడ ఇంకా కట్ చేయాలి చాలా కాడ కట్ చేసేయాలి చేసేసి దీని మీద పెట్టి ఓవర్ ల్యాప్ అన్నమాట ఇది అట్లా అప్పుడు మనకి ఏంటంటే పైన కూడా ఇంకా చాలా బాగుంది ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ వచ్చిందండి దానికి చాలా బాగుంది మొత్తం అంతా తయారైన తర్వాత చాలా బాగుంటుంది ఇప్పుడు లిల్లీ పువ్వులతోనే కాకుండా ఇంకే ఫ్లవర్స్ యూస్ చేయొచ్చు అంటారు ఆ మల్లెపూలు కూడా కుట్టుకోవచ్చు ఓకే తర్వాత చావంతి పూలు కూడా కుట్టుకోవచ్చు ఇట్లాగా మనం డబుల్ ఫినిష్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ ఒక లైన్ దాని మీద మళ్ళీ సెకండ్ స్టెప్ సెకండ్ లైన్ అప్పుడు ఎక్కడ పుల్లలు కనిపించవు దారం కూడా నీట్ గా వైట్ ఏ తీసుకున్నాం కాబట్టి ఎక్కడ కనిపించదు అన్నమాట ఈ సెకండ్ స్టెప్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ బ్లాక్నెస్ కూడా మనకి అసలు కనిపించదు ప్లస్ ఒకటి ఫ్లవర్ అన్నట్టుగా ఉంది అది రెండు రోజు పెట్టినట్టుగా లేనే లేదు అలా ఉంటుంది కదా ఇది మొత్తం అంతా మనం ఇట్లా వరుసగా కుట్టేసినట్టయితే మొత్తం పైన కూడా ఫిల్ అప్ చేస్తే ఇది మీరు తయారు చేసి తీసుకోవచ్చు ఓ ఎక్సలెంట్ ఇప్పుడు మరి ఈ రేకులకు కూడా మీరు టాకా పోసేశారా లేదు లోపల మనం గుచ్చేసినప్పుడు గులాబీ రేకలు తీసుకొచ్చి అవి లోపల కొంచెం గమ్ పెట్టి రాసినా బానే ఉంటుంది లేదా అంటే ఇవి ఒత్తుగా ఉన్నాయి కాబట్టి లోపల ఇట్లా సెట్ చేసినా కూడా ఉంటాయి ఇంకా పెద్ద జడ ఉన్న వాళ్ళు ఇంకా పైనుంచి రౌండ్ ఏదైనా పెట్టుకోవచ్చు అదే జడకు మాల చేసిన తర్వాత కూడా పెట్టొచ్చు మనం కావాలంటే కూడా పెట్టుకోవచ్చు ఓకే
సకలు చూసారు కదా లిల్లీ పూలతో జడ సూపర్బ్ గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అన్నపూర్ణ గారు మా సకులందరికీ చాలా మంచి ఐటమ్ చేసి చూపించారు మీకు చాలా థాంక్స్ అండి